ఇప్పుడు సద్గురు సాయినాథం అంటాడు ఉపాసిని మహారాజు. సద్గురు ఎలా ఉన్నారు బాబాలో? సద్గురు ఏం చేస్తారంటే, తమ వద్దకు వచ్చినటువంటి భక్తులు లేదా శిష్యులు వీరందరిలో ఉన్న బలహీనతలు తెలియచేస్తారు, ఆ బలహీనతలు తొలగిస్తారు, చెడు సంస్కారాలు తొలగిస్తారు, సద్గుణాలు అదేవిధంగా మంచి సంస్కారాలు పాదుకునేలా చేస్తారు, నిష్కాములుగా మలుస్తారు. కోరుకుంటే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఫలం, ముక్తిని ప్రసాదిస్తారు సద్గురు. ఇలా బాబాగారిలో ఉన్న సద్గురువును మనం ఇప్పుడు దర్శించుకుందాం. 15వ అధ్యాయంలో దాసగుణ మహారాజు, ఈయన షిరిడీలో ఉంటారు ఒక పర్యాయం, హరికథకు వెళ్తూ ఉంటారు. హరికథకు వెళ్తూ చక్కగా ఒక మంచి కోటు, ఒక కండవ, ఒక తలపాగా పెట్టుకొని ముస్తాబై బాబాగారి అనుమతి కోసం షిరిడీకి వస్తే వెంటనే బాబా అంటారు, ఇదేంటిది పెళ్లి కొడుకులాగా తయారయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవన్నీ మనకెందుకు, ఇటువంటి కోటు, కండవ, ఈ తలపాగా ఇవన్నీ దేహంపైన అభిమానాన్ని పెంచుతాయి, కాబట్టి ఇవన్నీ మనకు అక్కర్లేదు, ఇవన్నీ తీసిపడాయి అని దాసగణ ద్వారా మనందరికీ తెలియచేస్తున్నారు. ఆడంబరత పనికిరాదు, ఆడంబరత లేదా ప్రదర్శన మనకు శరీరంపై అభిమానాన్ని పెంచుతుంది, అది సద్గురు వద్దంటూ ఉన్నారు. వాస్తవానికి అహంకారాన్ని అభిమానాన్ని ఎంతగా మనం వదులుకుంటే అంతగా మంచి ఫలితాన్ని పొందగలం సద్గురువు దగ్గర, అది దాసగణ మహారాజు ద్వారా 15వ అధ్యాయం చెప్తూ ఉంది. 16వ అధ్యాయంలో ఒక షావుకారు వస్తారండి బాబాగారి వద్దకు. ఆయనకి అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, వారికి లేనిదల్లా బ్రహ్మజ్ఞానం, కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి, ఒక్కసారి బ్రహ్మను కానీ దర్శించాను అంటే ఇక నాకు అన్నీ ఉన్నట్లే అని ఎక్కడెక్కడో ఎంక్వైరీ చేశాడు, విచారణ చేశాడు, ఎక్కడ నాకు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని. ఎవరో చెప్పారు షిరిడీలో బాబాగారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళునని. షిరిడికి ప్రయాణమై వచ్చాడు, టాంగాలో వచ్చాడు, రాను పోను కూడా టాంగా మాట్లాడుకొని షిరిడికి రావడం జరిగింది. వెంటనే ఆయన చక్కగా రిసీవ్ చేసుకున్నారు బాబాగారు, వచ్చి పక్కనే కూర్చోమన్నారు. ఎందరందరూ వస్తారయ్యా నా దగ్గరికి, సంతానం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, సంపద కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, కష్టాలు తొలగించమని వచ్చేవాళ్ళు ఉన్నారు, పదవులు కావాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ నీలాగా బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చేవాళ్ళు నాకు చాలా అరుదు, నేను నీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటా. కాబట్టి సద్గురువు మన కోసం ఎదురు చూడాలి అని అంటే మనం అటువంటి అభిలాషతో, అటువంటి కోరికతో వారిని ఆశ్రయించవలసి ఉంటుంది. సరే, వచ్చిన వ్యక్తులు అర్హత లేకపోవచ్చు, కానీ వచ్చిన కోరికని బాబాగారు చక్కగా తను రిసీవ్ చేసుకున్నారు, తమ ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని అతనిలో ఉన్న బలహీనత ఏంటంటే అమితమైన లోభి. జేబులో 250 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయల బాబాగారు 5 రూపాయలు చేబుదులు కావాలని అతని ముందే ఒక కుర్రవాడిని వారి దగ్గరికి, వీరి దగ్గరికి పంపుతూ ఉన్నారు. కుర్రవాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, వాళ్ళు లేరు బాబా అంటున్నారు, వీరు లేరు బాబా అంటున్నాడు. కుర్రవాడు వెళ్తున్నాడు వస్తున్నాడు అండి, చాలాసేపు జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఈ లోభి మాత్రం, ఈ షావుకారు మాత్రం చూస్తూనే ఉన్నాడు తప్పించి, తన వద్ద ఉన్న 250 రూపాయల్లో బాబాగారి కోసం ఒక్క 5 రూపాయలు అది కూడా చేయబదులుగా ఇవ్వలేకపోయాడు. ఇచ్చేందుకు మనసు అంగీకరించలేదు, కారణం మనసులో ఉన్నటువంటి లోభం. ఈ లోభాన్ని అతనికి తెలియచేయాలని బాబాగారు ఈ లీల చేస్తూ ఉన్నారు. పైపించి బాబాగారిని తొందర చేస్తాడు, బాబా మీరు త్వరగా బ్రహ్మాన్ని చూపిస్తే నేను వెళ్ళిపోతాను బాబా అని. అప్పుడు బాబా చెప్తారు, నానా నేను చేస్తూ ఉన్నదంతా నీకోసమే, నీకు బ్రహ్మను చూపిద్దామని, నీకు ఇది అర్థం కాలేదా అని చాలా స్పష్టంగా చెప్తారు. అహంకారం పూర్తిగా తొలగిపోనంత వరకు, లోభం నిర్మూలనం కానంత వరకు, మనసు వాసన రహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం ప్రాప్తించదయ్యా, నీలో 5 రూపాయలు నువ్వు ఇవ్వలేకపోతున్నావే, నీ మనసు అందుకు ఒప్పుకోవట్లేదే, మరి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? కాబట్టి ముందు నువ్వు నీలో ఉన్న లోభాన్ని తొలగించుకో, ఎన్ని సాధనలు చేసినా ఒక్క లోభం అంటూ మనలో ఉండిందా, చేసిన సాధన అంతా మట్టి కొట్టుకుపోతుంది అని చక్కగా అక్కడ బాబాగారు మనకు చెప్తూ ఉన్నారు 16వ అధ్యాయంలో. తర్వాత 18వ అధ్యాయం 19వ అధ్యాయాల్లో రాధాబాయి దేశ్ముఖ్ అనే ఒక వృద్ధురాలు షిరిడికి వస్తారు, వారి ఊరి ప్రజలతో కలిసి. బాబాగారిని దర్శించుకున్న తర్వాత, వారిని చూసిన తర్వాత వారికి ఒక చక్కటి ప్రేరణ కలిగింది, ఒక సంకల్పించుకున్నారు, వీరిని గురువుగా స్వీకరించి వీరి ద్వారా ఒక మంత్రోపదేశం కానీ చేసుకుంటే నా జన్మ ధన్యం, ఆ మంత్రోపదేశం వీరి దగ్గర నేను పొందలేకపోయానా జీవితం వ్యర్థం, కాబట్టి షిరిడి వదిలి వెళితే
మంత్రోపదేశంతో వెళ్ళాలి, లేకపోతే షిరిడిలోనే మరణించిన పర్వాలేదు అని సంకల్పించుకొని 3 రోజుల పాటు ఆహారమే లేదండి, ఆహారం తీసుకోలేదు, మంచినీరు కూడా తీసుకోలే, ఇలా సత్యాగ్రహం చేస్తూ ఉంది. బాబాగారి పద్ధతి, బాబాగారి శైలి అటువంటిది కాదు. వారెవ్వరికి మంత్రోపదేశం చేయనే లేదు. కానీ ఆ తల్లి దానికోసం పట్టుబట్టి ఉంది. సరే, బాబాగారు ఆమెను పిలిచి వారి ద్వారా తాము భక్తుల నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నారో అని స్పష్టంగా తెలియచేస్తారు. అలా తమ గురుతోపు యొక్క రహస్యమైన తాళపు చెవిని ఆమె చేతికిస్తారు బాబా. అంటే బాబాగారు మన నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ పాత్ర ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒక మాట చెప్తారు ఆ తల్లితో, తల్లి నేను 12 సంవత్సరాల పాటు మా గురువుని ఆశ్రయించాను, వారికి సేవ చేశాను, కానీ నేను కూడా ఎంతో ఇష్టపడ్డా వారి దగ్గర నుంచి ఏదన్నా ఒక మంత్రోపదేశం పొందాలి అని, కానీ వారు నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు, కాబట్టి నేను కూడా నీ చెవిలో ఏమి చెప్పగలనమ్మా, ఈ మంత్రాల గోల మనకెందుకు తల్లి, నువ్వు నా వైపు అనన్యంగా చూస్తూ ఉండు, నేను నీ వైపు అలాగే చూస్తాను, ఎలాగైతే తల్లి కుర్మం తన నదిలో ఉన్న తీరంలో ఒడ్డులో ఉన్నటువంటి తన పిల్ల కూర్మాల వైపు చూస్తుంటుంది తల్లి కుర్మం, ఈ పిల్ల తాబేళ్లు కూడా విధిగా తల్లి తాబేలు వైపు చూస్తూ ఉంటే ఈ చూపుల ద్వారానే పిల్లలు పోషించబడతాయి అనేది చెప్తూ ఉంది శాస్త్రం. ఇది ప్రాక్టికల్గా ఒక ఛానల్లో ఒకసారి దీన్ని పరీక్షించారు కూడా, ఇది వాస్తవం. అలాగే గురువు అన్న తల్లి కుర్మం మనందరి వైపు సమదృష్టితో చూస్తూ ఉంది. వారి పోషణ, శిక్షణ, రక్షణ మనకి కావాలి అని మనం కోరుకుంటే విధిగా మనం గురువు వైపు చూస్తూ ఉండాలి. గురువు వైపు చూస్తూ ఉండడం అని అంటే కేవలం కళతో కాదు, మనసుతో చూస్తూ ఉండాలి. మనసుని వారికి పూర్తిగా సమర్పించాలి. శరణాగతి గురువు వద్ద కోరుకుంటే గురువు కోసమే కర్మలు ఆచరిస్తూ తక్కిన విషయాలన్నింటిని వదిలిపెట్టి, ఎలాగైతే బాబాగారు తమ గురువును సేవించుకున్నారో అలా మనం కూడా మన గురువు అయినటువంటి బాబాని సేవించుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. నువ్వు అనన్యంగా నా వైపు చూడు తల్లి, నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను అని మనందరికీ ఒక చక్కటి మార్గాన్ని సూచించారు బాబాగారు 19వ అధ్యాయంలో. అలా సద్గురువుగా వచ్చిన వారందరికీ చక్కటి మార్గాన్ని చూపుతూ ఉంటారు బాబా. 20వ అధ్యాయం, దాసగణ మహారాజ్ ఈశావాస్యోపనిషత్తుకి ఆయన మరాఠీలో దానికి అనువాదం రాశారు, కానీ దాని మూలభావం ఆయనకు అర్థం కాల, ఎందరెందరో పండితులతో కలిశారు, వారితో చర్చలు చేశారు, కానీ మనసుకి సమాధానం లభించలా చివరికి ఆయన షిరిడికి వచ్చారు. వచ్చి బాబాగారి ముందు ఈ ప్రార్థన చేస్తారు, బాబా ఈ గ్రంథం అయితే రాశాను కానీ అనువాదం చేశాను, కానీ దాని భావం నాకు సంతృప్తికరంగా లేదు బాబా, మీరు చెప్పండి. అంటే చాలా సింపుల్గా బాబాగారు చెప్తారు, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు కాకసాహెబ్ దీక్షిత్ వారి ఇంటికి వెళ్ళు, వారి పనిపిల్ల నీకు సమాధానం చెప్తుంది, నీ అనుమానాన్ని అమ్మాయి తీరుస్తుంది. దాసగణ మహారాజ్ ఎక్కడ, ఎటువంటి కవి, ఎన్ని గ్రంథాలు రాశారు, ఇటువంటి వారికి వచ్చిన అనుమానాన్ని ఎవరు తీరుస్తారని చెప్తున్నారు బాబా, ఒక పనిపిల్ల. మరి ఆశ్చర్యపోయారు అందరూ. కానీ దాసగణ మహారాజ్కి బాబాగారి పట్ల విశ్వాసం, ఖచ్చితంగా బాబాగారు సత్యమే చెప్తారు అని దీక్షిత్ గారింటికి వెళ్ళడం, ఆ పనిపిల్ల ఒక నారింజ చీర తనకు లేదు కానీ ఆ చీర అందాన్ని గురించి వర్ణిస్తూ పాట పాడుతూ ఉండటం, పక్కరోజు ఒకరు ఆ చీర తీస్తే ఆ చీర కట్టుకొచ్చింది, ఆ చీరతోనే పనిచేసింది, 3వ రోజు చీర ఇంట్లో పెట్టుకుంది, మళ్ళీ ఆ పాత దుస్తులతో వచ్చింది, మళ్ళీ అదే ఆనందంతో పనిచేస్తూ ఉంది. ఈ పాట, ఈ 3 రోజులు అమ్మాయి మానసిక స్థితిని గమనించిన దాసగణ మహారాజ్కి ఈశావాస ఉపనిషత్తులో ఉన్నటువంటి మూలభావం అర్థమైంది. కారణం, మొత్తం భగవంతుడే ఉన్నారు ప్రపంచంలో, ప్రతి ఒక్కరిలో ఉన్నారు, ప్రతి వస్తువులోనూ భగవంతుడే ఉన్నారు. కాబట్టి చీర ఒక విషయం లేదా ఒక వస్తువు లేకపోయినా అమ్మాయి ఎటువంటి బాధ లేదు, అది కావాలని కోరుకున్నది లేదు, అప్పుడు అదే ఆనందంగా ఉంది. చీర వచ్చింది, కట్టుకుంది, తను అనుభవించింది ఆ వస్తువుని, అప్పుడు అదే ఆనందంగా ఉంది. 3వ రోజు చీరను ఇంట్లో పెట్టి వచ్చింది, మళ్ళీ పాత దుస్తులే ధరించింది, అయినా ఆ చీర కట్టుకోలేదే అనే బాధ లేదు. అంటే ఏ స్థితిలో ఉన్నా ఒకే మాదిరి మన మానసిక స్థితి ఉండాలి. దేన్ని మనం కోరుకోకూడదు, కోరుకునేది దేన్ని కోరుకుంటున్నావు, ఒక వస్తువును కోరుకుంటే
ఆ వస్తువులో ఉన్నది భగవంతుడే కదా, మనలో ఉన్నది భగవంతుడే కదా. కాబట్టి సర్వం భగవంతు మయమైనప్పుడు, అన్నీ భగవంతుడి రూపాలు అయినప్పుడు ఎవరు ఎవరిని కోరుకోవడం ఏముంది? కాబట్టి అన్నీ భగవంతుడి సంకల్పానుసారం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి దేన్ని కోరుకోబడలేదు. లభించిందా దాన్ని త్యాగపూర్వకంగా అనుభవించడమే, దొరకలేదా దానికి బాధపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి భగవంతుడి సంకల్పానుసారం జరుగుతూ ఉంటుంది అని దాసగణికి అర్థమైంది. ఆయన సంతోషంగా తిరిగి వెళ్ళడం జరిగింది. తర్వాత 21వ అధ్యాయం. హెచ్యు ఠాకూర్ అని ఒక సర్వేయర్ కర్ణాటకలో ఒక మహాత్మావుని కలుస్తారు, ఒక మహాత్ముని కలుస్తారు. ఆయన ఒక గ్రంథాన్ని ఈ ఠాకూర్ గారికి ఇచ్చి, అబ్బాయి దీన్ని చదువు, నీకు మంచి కలుగుతుంది, ఉత్తరోత్తర నీకు బదిలీ జరుగుతుంది, ఉత్తర దిశగా నువ్వు వెళ్ళినప్పుడు నీ భాగ్యం కొద్దీ ఒక మహాత్ముని దర్శనం నీకు కలుగుతుంది, వారు నీ మనసుకి స్థిరత్వాన్ని కలిగిస్తారు, నీ తరువాతి మార్గాన్ని వారు చూపుతారు అని చెప్పారు. సరే, కొంతకాలానికి ఈ హెచ్వి ఠాకూర్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆయన ఆ దారిలో వచ్చేటప్పుడు ఒక ఎనుబోతు ఎక్కి నాణ్యఘాట్ అనే ఒక ఘాట్ కొండని ఎక్కి దిగవలసి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డారు, శారీరకంగా చాలా శ్రమ అనుభవించారట. తర్వాత వారు షిరిడికి వచ్చి బాబాగారి దర్శనానికి వచ్చినప్పుడు బాబాగారు వెంటనే చెప్తారు, కన్నడ అప్పా చెప్పినట్టుగాను ఎనుబోతు నొక్కి నాణ్యఘాట్ ఎక్కి దిగినంత సులభమో కాదు నాన్న ఆధ్యాత్మికత అనంటే, ఇక్కడ చాలా శ్రమ ఉంది, ఎముకలు పుల్లలైపోవాలి, రక్తం నీరైపోవాలి, గ్రంథాన్ని చదివితే మంచి కలుగుతుంది అన్నారు, మంచిదే, కానీ ఆ చదివిన దాన్ని చక్కగా మననం చేయాలి, శ్రవణం చేసావు తర్వాత మననం చేయి, మననం చేసిన దాన్ని ఆచరించు, ఆచరిస్తేనే మననానికి ప్రయోజనం, మననం చేస్తేనే శ్రవణానికి ప్రయోజనం. కాబట్టి గ్రంథం చదవంగానే కాదు సుమా, ఆ గ్రంథాన్ని అవగాహన చేసుకో, దాన్ని ఆచరించు, ఆచరిస్తే నీకు చక్కటి ఫలితం లభిస్తుంది అని ఆ కన్నడప్ప చెప్పిన మహాత్ముని నేనే అని హెచ్యు ఠాకూర్కి చక్కటి బోధ ఇచ్చారు, ఒక చక్కటి మార్గాన్ని చూపారు. అదేవిధంగా బాబాగారు అనంటే సకల సాధు స్వరూపుడు అంటుంటాం, దానికి కూడా ఈ అధ్యాయం ఒక చక్కటి ఉదాహరణ. అనంతర పాటంకర్ అని ఒక భక్తుడు వస్తారు. ఆ భక్తుడు వచ్చి ఎంతో అశాంతితో ఉంటాడు, మనసుకి శాంతి లేదు, ఎన్నో వేదాలు ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేశాడు కానీ మనసుకి శాంతి దొరకల. బాబాగారు వద్దకు వస్తాడు. బాబాగారు నవభక్తుల గురించి చెప్పి, ఆ నవభక్తుల్ని మూటగట్టుకున్నావా అంటారు. ఒక చిన్న కథ కూడా చెప్తారు అక్కడ. ఇవన్నీ మూటగట్టుకున్నావా అంటే, నవయుధ భక్తుల్ని నువ్వు ఆచరించు, గ్రంథాల అధ్యయనం వేదాధ్యయనం మాత్రమే భగవత్ప్రాప్తిని ఇవ్వదు, విధిగా భక్తిని మనం సలిపితేనే మనకు భగవంతుడు ప్రాప్తి లభిస్తుంది, ఆ దానికి 9 రకాల మార్గాలు ఉన్నాయి, వీటిని ఆచరించు అని వారికి చెప్పడం జరిగింది. ఇక మరిన్ని వివరాలు మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.